जनरल बॉडी मीटिंग रखी गई जिसमें हमारे खसूसी मेहमान संविधान मैडम ऑनरेबल महेश्वर एमएलए और एजुकेशन मिनिस्टर मैडम शिरकत किए थे, जिसमें तकरीबन डेवलपमेंट के वक्त की बात की गई, जिसमें 15 करोड़ 70 लाख रुपए सेंक्शन किए गए, जिसमें रोड ड्रेनेज और सेंट्रल लाइटिंग और ये पुलिस के लिए जो क्राइम कंट्रोल करने के लिए मैडम के आदेश पे 50 लाख रुपए पुलिस वालों को भी दिए गए 50 लाख रुपए। और जैसा रहा मुंसिपा उस्मान नगर का मसला, उसके लिए भी मैडम ने वहाँ पर ट्रेंट जो 23 करोड़ पे जो महेश्वरम कॉन्स्टिट्यूंसी को है, जिसमें से 10 करोड़ पे यहाँ पर जलपली म्यूनसिपाली को लग रहा है, जिसमें ट्रेंट लाइन बनाई जा रही जो पूरी पैदा चरू से लेकर पूरा गुरम चरू तक मिल रही है, वो भी एक हफ्ते या तो एक महीने के अंदर उसका भी टेंडर मिल जाता, उसके बाद वो भी काम स्टार्ट हो जाता। हम मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं। जैसा मैडम बताया कि HMDA से जी भी वो 10 करोड़ पे स्पेशल फंड जलपली म्यूनसिपाली को दिलाए हैं, उसके लिए भी बहुत बहुत शुक्रिया अदा करते हैं, क्योंकि मेन रोड से जैसा उस्मानिया होटल, जैसा पहाड़ी, जैसा जिम की गली की जो कुत्ता पेट और एरागुंडे को जो कनेक्ट होती, जो बहुत ही ख़राब रोड है, उसके लिए मैडम 1 करोड़ 6 लाख रुपए उसके लिए सेंक्शन किए, तकरीबन टोटल मिला के 10 करोड़ रुपये सेंक्शन किए गए। मैं मैडम का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, और जितने भी आगे डेवलपमेंट वर्क रहेंगे हम इंशाल्लाह मैडम के हिदायत पर और हमारे एसएस साहब की हिदायत पर काम करते रहेंगे। अस्सलाम वालेकुम। ఉన్న వాళ్ళు అంత పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు తెలిసి తెలియక కొనుక్కున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని సేవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళు మునిగిపోతుంటే సిఎస్ గారు కూడా రాత్రిలో కూడా ఫోన్ చేసి కలెక్టర్ని అక్కడికి పంపించున్నాడు. సిపి గారు వచ్చి ఒక రోజంతా వెయిట్ చేసి ఉన్నారు. మాక్సిమం ట్రై చేస్తున్నాం ప్రభుత్వం నుండి, కానీ తెలిసి తెలియక కొంతమంది కోర్టుకు పోయి వాళ్ళకి సమస్య సృష్టిస్తూ ఉన్నారు. కోర్టుకు పోవడం వల్ల ఏమైంది? కోర్టు ఈరోజు ఎంత పెద్ద ఆర్డర్ ఇచ్చున్నారు ఈరోజు, దాన్ని ఎట్లా సేవ్ చేయాలో వాళ్ళందరినీ అక్కడ ఉన్న వాళ్ళని మేము ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి ఉన్నారు. సుప్రీంకోర్టు పోతే ఏం చేస్తారు? సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటది. నష్టపోయేది ఎవరు? ఇక్కడ ఉస్మాన్ నగర్లో ఉన్న 300 కుటుంబాలు నష్టపోతారు. ఎందుకు తెలిసి తెలియక చేస్తున్నారు? దయచేసి చేయకండి. ప్రభుత్వం నుండి కూడా సుప్రీంకోర్టును కూడా రిక్వెస్ట్ చేస్తాం. మళ్ళీ వాళ్ళు అడిగారు కోర్టులో, కోర్టుకి సబ్మిట్ చేయాలి, అధికారులందరూ డిస్కస్ చేసి సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తాం. అవునండి, అందుకే నేను కోపడ్డాను. ఇప్పటిదాకా ఫెయిల్ అయింది కాబట్టి మా కౌన్సిలర్స్ ఏమడుగుతున్నాంటే కనీసం 100 చెట్లు పెట్టండి ఒక 1 మంత్ లో. బడ్జెట్ జనాభా ప్రాతిపదికన ఇస్తారు. ఈ మున్సిపల్లో ఎంత జనాభా ఉందో అంత బడ్జెట్ వస్తుంది. మన జనాభా పెరిగిందని చూపిస్తే బడ్జెట్ కూడా పెరుగుతుంది. సో బడ్జెట్ ఏమే, బడ్జెట్ జనాభాను బట్టి ఇస్తారు కాబట్టి జనాభా పెరిగిందని మనం నెక్స్ట్ చూపించుకుంటే బడ్జెట్ కూడా ఎక్కువ వస్తుంది. పట్టణ ప్రగతిలో మీరు అడిగేది, గతంలో ఎప్పుడు ఇవ్వని బడ్జెట్ ఇప్పుడు ఇస్తున్నాం. హరితహారం సంబంధించి టోటల్ బడ్జెట్ మీద 10% ఖర్చు చేయాలి. టోటల్ బడ్జెట్ మీద 10% అంటే సంవత్సరానికి ఒక 3 కోట్ల ఆదాయం రా మన మున్సిపాలిటీకి ఉంటే 3 కోట్ల 10% ఖర్చు చేయాలి. అది బడ్జెట్ ప్రకటన మన హరితారంది. మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, నేను ఇంట్రెస్ట్ చూపించమని అడుగుతున్నా వీళ్ళందరికీ కూడా. కనీసం ఒకరొకరైనా ఒక వాళ్ళ వార్డులలో ఒక 100 చెట్లైనా నాటండి అని చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అది కూడా పెద్ద చెట్లు ఇవ్వమంటున్నా, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వమంటున్నాను, మేకలు తినకుండా చూడమంటున్నాను. నెక్స్ట్ మంత్లో నేను మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళందరినీ అడుగుతాను, ఆ చెట్లను కొని ఇస్తాం. మీరు కూడా కొంచెం ఫాలోఅప్ చేయండి మా కౌన్సిలర్స్. పెట్టాం కమాండ్ రోడ్ కూడా పెట్టాం, వాటర్ కనెక్షన్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంకోటి మన ఏరియాలంతా కూడా జనరల్గా రాష్ట్రం అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా దాదాపుగా ఇప్పటికీ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల చాలా వరకు సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. సో మున్సిపాలిటీస్లలో ఖచ్చితంగా పెట్టాలనేది అనుకుని నిర్ణయం తీసుకున్న దాంట్లో ఒక 50 లక్షలు పెట్టి మన జల్పల్లిలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని, తర్వాత మన పెద్ద చెరువు, మన చెరువు ఏదైతే ఉందో జల్పల్లి చెరువు టెండర్ కూడా అయిపోయింది. 9 కోట్ల 50 లక్షలు తొందరలో దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. అక్కడ కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోమని రిక్వెస్ట్ చేశారు కౌన్సిలర్స్, అది కూడా పెడతాం. తర్వాత ట్రంక్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రంక్ లైన్ సంబంధించిన వర్క్ టెండర్ అయిపోతూ ఉంది. ఈ వర్షాకాలం కంప్లీట్ అయిన తర్వాతనే దాని పని మొదలు పెడతాం. మనం ఉస్మాన్ నగర్ చెరువు సంబంధించిన సమస్య వచ్చిందో, దాంతోపాటు కొన్ని కాలనీలో సంబంధించిన ఏరియా అంతా ఈ ట్రంక్ లైన్లు కవర్ అవుతూ ఉంది. సో దాన్ని చేయడం జరుగుతుంది. ఉస్మాన్ నగర్లో ప్రధానంగా ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నామో అక్కడ ఉన్న బస్తీలో ఉన్న వాళ్ళకి సంబంధించి
డ్రైన్ వాటర్ వాళ్ళకి రాకుండా ఉండాలంటే ఒక ట్రంక్ లైన్ వేస్తే సమస్య సాల్వ్ అవుతుంది. చెరువులో ఎప్పుడు పోయినా ఇదే సమస్య వస్తుంది అనేది వస్తూ ఉంది. ట్రంక్ లైన్ ప్రపోజల్ తయారు చేయమన్నా ఆ ట్రంక్ లైన్ వేస్తే భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తర్వాత కొన్ని రోడ్లన్నీ కూడా డిస్కస్ చేసినాం. ఒకటి పాడిషరీఫ్ రోడ్డు, ఒకటి ఉస్మానియా హోటల్ దగ్గరికి ఒక రోడ్డు, ఇట్లా పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ నుండి ఒక 10 కోట్ల అమౌంట్ శాంక్షన్ ఇచ్చున్నారు, 10 క్రోర్స్. ఈ మెయిన్ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా తొందరలో వాటన్నిటిని కూడా తీసుకొని టెండర్ పిలిచి వాటిని పూర్తి చేస్తాము. ఇంకా కొన్ని నిధులు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. తొందరలో కొంతన్న కొంత ఇంకో కొంత ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, శ్రీశైలం హైవే రోడ్ ఏదైతే ఉందో, దాన్ని కూడా లైట్స్ పెట్టమని చెప్పినాం. ఒక 50 లాక్స్తో నా లైట్స్ కూడా తీసుకుంటా ఉన్నాం, సెంట్రల్ లైటింగ్. దాంతోపాటు రోడ్ వైడింగ్, గతంలో ఒకసారి మనం చూస్తున్నాం, రోడ్ వైడింగ్తో పాటు డ్రైన్ కూడా పక్కకున్న సైడ్ డ్రైన్స్ కూడా తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం. తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పాడిషరీఫ్ ఏరియాలో ఉన్న రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో, మన టీఎస్ఐఎస్సీ వాళ్ళు వేస్తూ ఉన్నారు ఆ రోడ్, దాన్ని కూడా పెద్ద నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా డబుల్ రోడ్ చేసి విత్ డ్రైన్తో వేయాలని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మేజర్గా డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో, మనకు అందుబాటులో ఉన్న నిధులతో పూర్తి చేయడం జరుగుతుంది. జలే ఏక్ ఐసే జహాన్ మే జో జాయకే కీ దునియా హో, పసంద్ ఆప్కీ హో వహాన్ పర్ జహాన్ ఇంతిఖాబ్ ఆప్కా హో. ఖుషామదీద్ బేక్వెల్ కేక్ హౌస్, జహాన్ ఖుదరత్ కే జాయకో కా మిలాప్ హోతా హై. మొహబ్బత్ మే డూబ్తీ హై అనోఖీ తర్కీబే, తజుర్బే కీ ఆంచ్ పర్ మహారత్ పక్తీ హై ఔర్ ఫిర్ కుచ్ నయా బన్తా హై. బేక్వెల్ కేక్ హౌస్ కే నయే డిలీషియస్ దమ్ కే రోల్స్, అసలీ ఘీ ఔర్ ఖాలిస్ బటర్ మే తర్బదర్, కాజూ పిస్తా బాదాం కే లజ్జత్దార్ మిలావట్ కే సాథ్ జాయకే ఖుషియోం కే. బేక్వెల్ కేక్ హౌస్, టోలీ చౌకీ ఎక్స్ రోడ్, హైదరాబాద్.